శ్రీలంక టీ ట్వంటీ జట్టు నూతన కెప్టెన్ గా వనిందు హసరంగ పేరు దాదాపుగా ఖరారైనట్టు తెలుస్తోంది లంక క్రికెట్ బోర్డు హసరంగ పేరు అధికారికంగా ప్రకటించినప్పటికీ ఆ దేశ మీడియా వర్గాలు ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాయి మరోవైపు లంక టెస్టు జట్టు కెప్టెన్ గా దిముత్ కరుణరత్నే కొనసాగుతాడని శ్రీలంక క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది టీవంటి కెప్టెన్ ను ప్రకటించేందుకు లంక బోర్డు సోమవారం మరో సమావేశం కానున్నట్టు తెలుస్తోంది ఆ రోజు పేరును ప్రకటించడం లాంఛనమేనని సమాచారం హస్రంగ గాయం కారణంగా గత కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉన్నప్పటికీ లంక అతనిపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది ఈ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ ఈ ఏడాది లంక ప్రీమియర్ లీగ్ సందర్భంగా గాయపడి అప్పటి నుంచి జట్టుకు దూరంగా ఉన్నాడు వన్డే వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ లో దుమ్ము రేపిన హస్రంగా గాయం కారణంగా ఆ తర్వాత జరిగిన ఆసియా కప్ వన్డే ప్రపంచ కప్పులకు దూరంగా ఉన్నాడు ఇటీవల జరిగిన ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పేలంలో హసంగా సన్ రైజర్స్ హైదరాబాద్ ఒకటిన్నర కోట్లకు సొంతం చేసుకుంది అంతకుముందు ఐపీఎల్ సీజన్ వరకు హస్రంగా ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహించగా ఇటీవలే ఆ జట్టు ఇతని వేలానికి వదిలిపెట్టింది శ్రీలంక తమ తదుపరి సిరీస్ ను వచ్చే ఏడాది ఆరు నుంచి స్వదేశంలో ఆడనుంది సిరీస్లో భాగంగా జింబాబ్వేతో మూడు వన్డేలు మూడు టీ ట్వంటీల సిరీస్ జరగనుంది ఈ సిరీస్ల కోసం సోమవారం జట్టును ప్రకటించే అవకాశం ఉంది కాగా టీవంటీలో గత కొంతకాలంగా దసుంద్ శనక లంక కెప్టెన్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే